అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతుంది. శ్రీశైలం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో నాగార్జున సాగర్ నీటి మట్టం 524 అడుగులకు చేరుకుంది. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు కాను ప్రస్తుతం 524 అడుగులకు చేరుకుంది. మనం చూస్తున్నాం నాగార్జున సాగర్ ప్రాజెక్టు మొన్నటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రం ఆధీనంలో ఉండేది. ఆ తర్వాత వివాదాల నేపథ్యంలో కూడా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పుడు కేఆర్ఎంబి పరిధిలోకి వెళ్ళిందని చెప్పవచ్చు. మొత్తం 26 క్రస్ట్ గేట్లను కూడా చూస్తున్నాం. అందులో 13 క్రస్ట్ గేట్లు ఏపీకి, అదేవిధంగా మిగతా 13 తెలంగాణకు కేటాయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జల వివాదం కూడా మొన్నటి వరకు కూడా ఈ నాగార్జున సాగర్ ఆ ప్రాజెక్టుపై కూడా జల వివాదం కొనసాగినటువంటి పరిస్థితిని కూడా చూడడం జరిగింది. ఏపీ నుంచి ఆ అధికారులు మొత్తం కూడా ఇక్కడ పోలీసులపై దాడి చేయడం, అధికారులపై దాడి చేసి కూడా నీటిని విడుదల చేసినటువంటి పరిస్థితి గతంలో ఉండడంతో కూడా ఇప్పుడు నాగార్జున సాగర్ డ్యాంపై ఎవరిని కూడా అనుమతించలేదు. పూర్తిగా కేంద్ర బలగాలు మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆధీనంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా క్రస్ట్ గేట్ల కింద ఉన్నటువంటి జల విద్యుత్పత్తి కేంద్రాన్ని కూడా మనం చూస్తున్నాం. గత 4 రోజుల నుంచి కూడా జల విద్యుత్పత్తి కూడా ప్రారంభం జరిగింది. మొత్తం 815 మెగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి జల విద్యుత్పత్తిలో మొత్తం ఇప్పటికీ 6 టర్బైన్లు రన్ అవుతున్నాయి. మొత్తం 8 టర్బైన్లు కానీ 2 టర్బైన్లు పనిచేయడం లేదు. 6 టర్బైన్లు 615 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని కూడా ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకు గాను 1000 క్యూసెక్ల నీరును కూడా విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇంకా వారం రోజుల పాటు కూడా కొనసాగితే మొత్తం కూడా ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం చేరుకోవడంతో పాటు ఆ జల విద్యుత్పత్తి కూడా పెరుగుతుందనే చెప్పవచ్చు. మొత్తం ఎక్కడికక్కడ మనం ఎక్స్క్లూజివ్గా విజువల్స్ కూడా చూస్తున్నాం. గత 4 రోజుల నుంచి కూడా ప్రవాహం అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. గత 2 ఏళ్లుగా కూడా నాగార్జున సాగర్ నీటి మట్టం గరిష్టంగా చేరుకోకపోవడం, పూర్తిగా జల విద్యుత్ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వర్షాలు కురడంతో ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా మారడంతో దిగువకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో కూడా సాగర్లో జల విద్యుత్పత్తి కూడా ప్రారంభమైందని చెప్పవచ్చు. మొత్తం అధికారులు మాత్రం ఎవరిని కూడా అనుమతించనటువంటి పరిస్థితి డ్యాంపై కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎల్లుండి 2న తెలంగాణ ప్రాజెక్టు పరిధిలోని ఎడమ కాలువకు అధికారులతో సహా కూడా ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, 4 మంత్రులు కూడా ఎడమ కాలువకు నీటిని విడుదల చేయడానికి ఎల్లుండి నీటిని విడుదల చేసే అవకాశం కనపడుతుంది. పూర్తి స్థాయిలో 312 టీఎంసీలకు కానీ ప్రస్తుతం 155 టీఎంసీలకు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా రైతులు నాగార్జున సాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఆయకట్టు ప్రాంత ప్రజలు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పవచ్చు. ఓ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.